హాయ్ టు ఆల్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం స్కూల్స్ అనేటివి ఎప్పటి నుంచి ఓపెన్ అవుతున్నాయి, ఎవరికి ఓపెన్ అవుతున్నాయి, ఏ టైంలో ఓపెన్ అవుతున్నాయి అన్న దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు కూడా వీడియో అనేది చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో చూసుకుంటే మనం సెప్టెంబర్ 1 నుంచి బడులు నవంబర్ 14 దశల వారీగా పాఠశాలలు అనేటివి ప్రారంభమవుతాయి. తుది నిర్ణయం అనేది రాష్ట్రాలకే. మార్గదర్శకాల జారీకి కేంద్రం అనేది కసరత్. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 మధ్య దశల వారీగా ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఈ విషయమై మార్గదర్శకాలను రూపొందిస్తుంది. అయితే ఈ విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం అనేది తీసుకోవాలని కేంద్రం సూచించినట్లు సంబంధిత అధికారులు తెలపడం జరిగింది. అన్లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ నెలాఖరు నాటికి విస్తృత స్థాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను విడుదల చేయనుంది. విద్యా సంస్థలు తెరిచే విషయమై వీటితో కూలంకషంగా వివరించనుంది. లాక్డౌన్ ఎత్తివేత క్రమంలో ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధి విధానాలపై కేంద్రం అనేది మార్గదర్శకాలు జారీ చేయనుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎప్పుడు ఏ విధానంలో తరగతులకు హాజరు కావచ్చున్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించాలి. ఈ విషయంలో కోవిడ్ 19 కేసుల తీరును పరిశీలించడంతో పాటు పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బోధనా సిబ్బంది విద్యార్థుల్లో 33% సామర్థ్యంతో బడులు షిఫ్టుల వారీగా తరగతులు నడపాలి. తరగతి గదుల్లో విద్యార్థులు 2 నుంచి 3 గంటలు మాత్రమే ఉండేలా చూడాలని కేంద్రం సూచించడం జరిగింది. మొదటి షిఫ్ట్ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, రెండో షిఫ్ట్ 12 నుంచి 3 గంటల వరకు అనేది ఉంటుంది. ఈ రెండు షిఫ్టుల మధ్య సమయంలో 1 గంట అనేది బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్లో గదుల్ని శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 10 మరియు 12 తరగతుల విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు, అంటే క్లాసులు, 10th క్లాస్కి 12th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ క్లాసెస్ అనేటివి నిర్వహించుకోవచ్చు. చిన్నారులకు మాత్రం ఆన్లైన్ తరగతులనే కొనసాగించాలి. సెక్షన్ల వారీగా విద్యార్థులు నిర్దిష్ట రోజుల్లో నేరుగా బడులకు వెళ్లాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలపడం జరిగింది. దీన్ని బట్టి మనం చూసుకుంటే సెప్టెంబర్ 1 స్కూల్స్ అనేటివి ప్రారంభం అవుతాయని కేంద్రం అనేది స్పష్టం చేసింది. దీనికి సంబంధించి స్టేట్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలు కోవిడ్ 19 యొక్క తీరుతెన్నుల గురించి అవగాహన తెచ్చుకొని అక్కడ స్కూల్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవ్వచ్చు అన్న దాని గురించి రాష్ట్రాలకే నిర్ణయం అనేది ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో మనం ఫైనల్గా ఏమర్థం చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ 1 నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. నవంబర్ 14 లోపు అన్ని తరగతుల విద్యార్థులకు కూడా క్లాసెస్ అనేటివి రన్ అయ్యి ఉంటాయి. ఇది అండి ఈ న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.